ఫ్యామిలీ అండ్ మా చెల్లెల ఫ్యామిలీ, మా బ్రదర్ ఫ్యామిలీ అందరం కలిసి బెంగళూరు నుంచి వన్ డే ట్రిప్ ప్లాన్ చేసామన్నమాట, వెకేషను. సో అది నియర్ బై ప్లేసెస్ ఏమున్నాయని చూస్తే చుంచి ఫాల్స్ అండ్ కావేరీ సంగమము, మేకదాటి అవి ఉన్నాయి. ఒక 2 అవర్స్ జర్నీ ఉంటుంది. సో మేము ఫస్ట్ చుంచి ఫాల్స్కి బయలుదేరామన్నమాట. ఇంట్లో మార్నింగ్ 7:30 అట్లా బయలుదేరాము 8 లోపల. సో ఆ 7:30 బయలుదేరామన్నమాట, ఎందుకంటే అక్కడికి చేరేసరికి కొంచెం లేట్ అవుతుంది కదా, 2 అవర్స్ పడుతుంది. సో అక్కడ కొంచెం ఇంకా ఎండలు ఎక్కువైపోతే మనము అంత అలసిపోతామని త్వరగా బయలుదేరాము. అందుకే అందరం చాలా బాగా నిద్రపోతున్నారు కార్లో. సో అది ఒక విలేజ్ అన్నమాట, విలేజ్ నుంచి లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక ప్లేస్లో కారు పెట్టేసి పార్కింగ్ చేసేసి అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇది దీనికి ముందే కార్ పార్కింగ్ చేసేసాము, ఎందుకంటే ఈ డ్యాము మధ్యలో ఉంటుంది. ఈ డ్యాంలో నుంచి వెళ్ళడానికి లేదన్నమాట, కార్లు అలౌడ్ లేదు. అందుకు అక్కడి నుంచి మనకి 1 కిలోమీటర్ ఉంటుంది అక్కడి నుంచి ఫారెస్ట్లో వెళ్ళాలి. ఇది కొంచెం సన్నగానే ఉంటుంది దారి. సో అక్కడి నుంచి మధ్యలో ఆ విలేజ్లో వాళ్ళు షాపులు పెట్టుకున్నారనమాట. అక్కడక్కడ షాప్స్ అంటే ప్రొవిజన్ ఇవి కూల్ డ్రింక్స్ అట్లా స్నాక్స్ బిస్కెట్స్ అట్లాంటి షాప్స్ కూడా ఉన్నాయి. సో మేము వెళ్ళిన టైంకి ఎవరు రాలేదన్నమాట. మేము చూసి తిరిగి వచ్చే టైంలో ఒక కొంతమంది వచ్చారు. సో ఇదన్నమాట ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్. అది చాలా పెద్ద ఫారెస్ట్. ఫారెస్ట్లో మధ్యలో ఉంటుంది ఈ చుంచి ఫాల్స్ అనేది. సో ఆ చుంచి ఫాల్స్కి కిందకి వెళ్ళడానికి ఉండదన్నమాట, ఎందుకంటే మన అక్కడికి దారి లేదు. సో పైనుంచి వ్యూ పాయింట్ నుంచి ఒక ఎత్తుగా ఒక స్టెప్స్ పెట్టి ఒక వ్యూ పాయింట్ ఒకటి పెట్టున్నారు, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఇక్కడ మధ్యలో షాప్స్ కూడా ఉన్నాయి, మనము తినడానికి ఏమైనా. కానీ వెళ్ళేటప్పుడు బాగుంటుంది, వచ్చేటప్పుడు అదంతా తిరిగి నడిచి వచ్చేసరికి బాగా అలసిపోతాము. అందుకే అక్కడ మజ్జిగ ప్యాకెట్స్ అన్నీ డబల్ డబల్ రేట్లో బిస్కెట్స్ అన్నీ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇదన్నమాట, చాలా బాగుంటుంది. అయితే వ్యూ సూపర్ వ్యూ ఉంటుంది ఆ ఫారెస్ట్లో వెళ్తూ ఉంటే, చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఇంకా అట్మాస్ఫియర్ అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట చూడ్డానికి. సో మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి అక్కడక్కడ యారో మార్క్స్ పెట్టున్నారు, బోర్డు పెట్టున్నారు వెళ్ళడానికి, ఈజీగా తెలుసుకోవచ్చు. సో ఆ దారిలో వెళ్తూ ఉంటే తెలిసిపోతుంది అన్నమాట మనకే వ్యూ పాయింట్ ఎక్కడ అనేది. సో మనము లోన్లీగా వెళ్లకుండా, అంటే ఒకరి ఇద్దరులో వెళ్లకుండా ఒక గ్రూప్గా వెళ్తే చాలా మంచిదే, బెటర్ అనిపిస్తుంది నాకు అంత ఫారెస్ట్లో. సో మనకి భయం అనేది లేకుండా, డేంజర్ లేకుండా ఇదన్నమాట. చూసి ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది. చూసి చూసి దిగుతా ఉండాలి. ఏ సన్న దారి ఇది, చాలా కేర్ఫుల్గా రావాలి. అంతేనా? ఏ వచ్చేసింది, పళ్ళు రాలిపోతాయి. ఏ ముందుకు రండి, రిస్క్ ఎందుకు తీసుకుంటా వచ్చారు? ఉండేది కాదు, మీరు అదే రమ్మా నేను చెప్పేది. ఆడు చూడు మే ఎంత లోతుగా ఉంది, ఆడా ఆడు చూడు, అది సౌండ్ వచ్చేది. అవునవును, ఇదో ఇక్కడ వస్తా అని చూడు. చుంచి లేక్ అని ఉంది, అదేనా చుంచి ఫాల్స్? స్నాప్ లో బ్యూటీ బన్నీ అట్టే నన్ను కవర్ చేయండి. అట్టే పెట్టుకోండి సారు, నన్ను ఇక్కడ చూడండి. ఆడ ఆఫ్ చేసేదమ్మా, ఏ మనం
వచ్చినారా? ఎండకి ఏం కనిపిలే. ఓకే, సో ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొంచెం ముందుకెళ్ళామంటే, మళ్ళీ వెనక్కి వచ్చి కొంచెం ముందుకెళ్ళామంటే కొంచెం ఇంకా బాగా కనిపిస్తుంది. హైట్లో నుంచి చూడొచ్చు మనము ఆ వ్యూ పాయింట్, వాటర్ ఫాల్స్ అంతా బాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ సరిగ్గా కనిపించలేదు. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి చూసినామంటే చాలా బాగుంటుంది వ్యూ అంతా. సో ఇక్కడ నుంచి మనము ఇంకా ముందుకెళ్ళి చూడొచ్చు అనేసి అక్కడ ఒక షాప్ ఉండింది. ఆ షాప్ వాళ్ళు చెప్పారనమాట అక్కడికి వెళ్ళి చూస్తే ఇంకా బాగా కనిపిస్తుంది అనేసి. ఇక్కడ హాయ్ బన్నీ నిండా నాని హాయ్. ఏ నిండా సైడ్ పోవద్దండి, అక్కడే నిలవండి. ఏ అవును ఒక్కొక్కరు ఎక్కుతాం, అబ్బాను పంపించు. ఇదే వ్యూ పాయింట్ అబ్బా. వ్యూ పాయింట్ పద్మజారాలపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చుంచు ఫాల్స్కి వచ్చున్నాను. కర్ణాటక బెంగళూరు, నియర్ బెంగళూరు ఉంటుంది. సో బెంగళూరు నుంచి టూ అవర్స్ పడుతుంది ఇక్కడికి రావడానికి. సో అదే అన్నమాట చుంచు ఫాల్స్. ఇది మేము ఇప్పుడు టాప్ వ్యూ పాయింట్లో నించుకొని ఇప్పుడు చెప్తున్నాను, చూస్తున్నాను. సో ఎక్సైటింగ్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది. సరే, నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాము, సంగమంకి వెళ్తున్నాము. సో సంగమము ఇంకొకటి మేకదాటి అని ఒక ప్లేస్ ఉంటుంది. సో అక్కడికంతా వెళ్తున్నాము. వ్యూ అయితే సూపర్ ఉంది. తిక్కలు తిక్కలు బాయ్. సో ఈ వీడియో మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో అక్కడ కాసేపు రిలాక్స్ అయిన తర్వాత మజ్జిగ కూల్ డ్రింక్స్ అవి తాగిన తర్వాత ఇంకా మళ్ళీ రిటర్న్ బయలుదేరామన్నమాట. ఇంకా ఈ
ఇక్కడ నుంచి మళ్ళీ కార్ దగ్గరికి. Thank you.